हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 1 लाख रूपीस नुंचि 5 लाख रूपीस वरकु ईजीगा अर्निंग चेसुकोवच्चु। ई बिजनेस की एंत डिमांड उंदंटे स्टाक रावडं तोटे वेंटने पर्चेज अनेदी चेस्तारु। इंको मुख्यमैन विषयं एंदंटे आंध्र तेलंगाण इटువంటి స్టేట్స్ లో మనకి ఈ ప్రొడక్ట్ అనేది జనవరి ఫిబ్రవరి మార్చి లో మాత్రమే మనకి దొరుకుతుంది। నెక్స్ట్ నుంచి మనం మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచే ఆ ప్రొడక్ట్ ని పర్చేస్ చేసుకోవాలి। సో ఒకానొక టైం లో ఈ ప్రొడక్ట్ గురించి చాలా వీడియోస్ అనేది రావడం జరిగింది। అంటే టిక్టాక్ లో కావచ్చు, అదర్ వీడియోస్ లో కావచ్చు, ఏంటంటే దీన్ని ఒక గోల్డ్ లాగా డైమండ్ లాగా దాచి పెట్టుకోవడం అనేది జరిగింది। సో ఆ బిజినెస్ ఏంటి, बिजनेस मन एट्ला स्टार्ट चेयाली, बिजनेस की कावाल्सिन मेटीरियल मन एक्कड पर्चेस चेसुकोवाली, प्रॉफिट्स एला उंटाई, टोटल इन्फर्मेशन अनेदी नेनु मीकु ई वीडियोलो प्रोवाइड चेस्तानु। सो फ्रेंड्स, आ बिजनेस गुरिंचि तेलुसुकुंदाम। Made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing. फ्रेंड्स, आ बिजनेस एंटि अंटे ऑनियन्स अंटे एर्रगड्डलु फुल्ली पोयलु अनि अंटारन्नमाट। ఇప్పుడు మనకి జనవరి ఫిబ్రవరి మార్చి తర్వాత మనకి మెటీరియల్ అనేది మన రాష్ట్రాల్లో అందుబాటులో అనేది ఉండదన్నమాట। ఎందుకంటే ఇక్కడ కల్టివేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది। సో మనం ఏం చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి। ప్రెజెంట్ వచ్చేసి ఉల్లిపాయల కాస్ట్ వచ్చేసి మీకు పర్ కేజీ 40 రూపాయస్ వరకు మనకి ఇక్కడ ఉంది। అలాగే వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అనేవి ఉన్నాయన్నమాట। చిన్న సైజు, అలాగే మిడిల్ సైజు, దానికంటే కొంచెం పెద్ద సైజు ఆనియన్స్, అలాగే ఇందులో మళ్ళీ పచ్చి ఆనియన్స్, అలాగే ఎండబెట్టినటువంటి ఆనియన్స్ అనేది ఉంటాయన్నమాట, వైట్ కలర్ లోటివి అలాగే రెడ్ కలర్ లో। సో దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది। సో ఈ మార్చి తర్వాత మనం ఆనియన్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మనం మహారాష్ట్రలోని నాసిక్ లో పర్చేజ్ అనేది చేసుకోవాలి। ఒకసారి స్క్రీన్ మీద మీరు గమనించండి ఆనియన్స్ స్టాక్ అనేది ఎలా ఉందో। సో ఇక్కడి నుంచే మనము పర్చేజ్ అనేది చేసుకోవాలి। ఇది వచ్చేసి మీకు మినిమం వచ్చేసి 18 టన్స్ అలాగే 25 టన్స్ లో లారీలో మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి। సో అంత పర్చేజ్ చేసుకోలేనప్పుడు ఇద్దరు కలిసి మెటీరియల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు। అక్కడి నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రావాలి అంటే పర్ కేజీకి సుమారుగా 3 రూపీస్ అనేది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పడుతుంది। సో ఈ విధంగా మీకు ఆనియన్స్ అనేది ఉంటాయన్నమాట। సైజెస్ అనేది కూడా ఒకసారి గమనించండి, డిఫరెంట్ సైజెస్ లో మనకి ఆనియన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట। సో మనకి అక్కడ ప్రైస్ అనేది మాక్సిమం 10 రూపీస్ నుంచి 13 రూపీస్ మధ్యలో మాత్రమే ఆనియన్స్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట। మీరు ఎవరైనా కానీ ఫస్ట్ ఆనియన్స్ ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే నాసిక్ లో నేను ప్రొవైడ్ చేసినటువంటి అడ్రస్ కి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత మీరు ఆనియన్స్ ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। సో వీళ్ళు ఎంత స్టాక్ అయినా గానీ మీకు డెలివరీ అనేది ఇస్తారన్నమాట। మినిమం అయితే 18 టన్స్ లేదా 25 టన్స్ అనేది మీరు ఖచ్చితంగా పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది। సో మనకి అక్కడ 10 రూపాయస్ పడితే గనక ఒకవేళ ప్రైస్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి రావడానికి ఒక 3 రూపాయస్ వేసుకున్నా గానీ మనకి పర్ కేజీ అనేది 13 రూపాయస్ పడుతుంది। ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో మనకి ఇక్కడ 40 రూపాయస్ అనేది ఉందన్నమాట। అంటే అప్ టు ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుందో ఆలోచించండి। నేను చెప్పింది రీటైల్ ప్రైస్ 40 రూపాయస్ అనేది, మీకు హోల్సేల్ గా అయితే 30 రూపీస్ కి సేల్ అనేది చేస్తున్నారు, అంటే సుమారుగా మీకు 17 రూపీస్ వరకు పర్ కేజీ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది। సో ఈ విధంగా మీరు ఈ ఆనియన్స్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ఈ ఆయన్స్ అనేది ఏంటంటే గోల్డ్ తీ 25 mm అనేది 10 రూపీస్ పడుతుంది, అలాగే గోల్డ్ టా 35 mm అనేది 13 రూపీస్ పడుతుంది అనమాట। ఇందులో మీడియం వచ్చేసి 45 mm లో ఉంటుంది అనమాట, ఇది వచ్చేసి 15.50 అంటే 15 రూపాయల 50 పైసలు అనేది పడుతుంది, అలాగే బిగ్ సైజ్ వచ్చేసి 55 mm అనమాట, ఇది వచ్చేసి మీకు 18 రూపీస్ దాకా పడుతుంది। ట్రాన్స్పోర్ట్ నేను చెప్పినట్టు ఇందాక పర్ కేజీకి వచ్చేసి మీకు 3 రూపీస్ అనేది పడుతుంది అనమాట। మీరు ఈ విధంగా ఆనియన్స్ ని పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి। తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికీ షేర్ అనేది చేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే టాప్ 5 బిజినెసెస్ ఏంటో మనం తెలుసుకుందాము। ఈ టాప్ 5 బిజినెసెస్తో మీరు మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 5 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ,
ఈ బిజినెస్ ని ప్రతి ఒక్కరూ స్టార్ట్ అనేది చేయవచ్చు, ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఆ టాప్ 5 బిజినెసెస్ ఏంటి, మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, రా మెటీరియల్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ టాప్ 5 బిజినెసెస్ లో ఫిఫ్త్ వన్ మనం ఒకసారి తెలుసుకుందాము. ఆ బిజినెస్ ఏంటి అంటే సోప్ బేస్డ్ బిజినెస్ అన్నమాట. సో ఈ సోప్ బేసెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఆ సోప్ బేసెస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్, గోట్ మిల్క్, చార్కోల్, మింట్, లెవెండర్, స్ట్రోస్, రెడ్ వైన్, పపాయ, హనీ, అలోవెరా, నీమ్ తులసి, గ్రీన్ యాపిల్, మిల్కీ వైట్, షీ బటర్, టర్మరిక్, లాక్టో క్యాలమైన్, టీ ట్రీ, కివి, గోల్డెన్, సిల్వర్, శాండల్వుడ్, లెమన్, గ్రీన్ టీ, కోకో బటర్, క్యాలమైన్, ఫ్రెంచ్ గ్రీన్ క్లే, ఆల్మనాట్, ఇటువంటి సోప్ బేసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ సోప్ బేస్ తో న్యాచురల్ గా దొరికేటటువంటి అలోవెరా, రోజ్ ఫ్లవర్స్, నీమ్ ఇటువంటి వాటితో న్యాచురల్ హ్యాండ్ మేడ్ సోప్స్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఈ సోప్ బేస్ అనేది మీకు పర్ కేజీ 300 రూపీస్ కి మన దగ్గర ఉందన్నమాట. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సోప్ బేస్ ని జస్ట్ మెల్ట్ చేయడము, ఇలా సోప్ బేస్ ని మెల్ట్ చేసి మీకు కావలసినటువంటి కలర్ ని ఫ్లేవర్ ని మిక్స్ చేసిన తర్వాత మీకు కావలసినటువంటి మౌల్డ్ లో ఈ సోప్ బేస్ ని వేసి ఒక 45 మినిట్స్ అలాగే ఉంచితే మీకు హ్యాండ్ మేడ్ సోప్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ట్రాన్స్పరెంట్ కవర్స్ లో అట్రాక్షన్ గా ప్యాకింగ్ చేసి హ్యాండ్ మేడ్ సోప్స్ ని సేల్ అనేది చేయవచ్చు. సో పర్ కేజీకి 100 గ్రామ్స్ సోప్స్ అయితే మీకు 10 వస్తాయి. 150 గ్రామ్స్, 250 గ్రామ్స్ అనేది సపరేట్ గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. 250 గ్రామ్స్ అయితే 4 అనేది రెడీ అవుతాయి. సో మీ లోకల్లో ఉన్నటువంటి ప్రైస్ ని బేస్ చేసుకొని ఈ సోప్ ని సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా సోప్ బేస్ తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి హ్యాండ్ మేడ్ సోప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బిజినెస్ విషయానికి వస్తే మాప్ స్టిక్ బిజినెస్ అన్నమాట. సో ఈ మాప్ స్టిక్ కి సంబంధించినటువంటి స్టిక్స్ కావచ్చు, క్లిప్, క్లాంప్స్ కావచ్చు, యార్న్ కావచ్చు మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మాప్ స్టిక్ వచ్చేసి మీకు 4 ఫీట్ ఉంటుంది. ఇది 20 రూపీస్ కి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది. అలాగే క్లిప్, క్లాంప్ వచ్చేసి మీకు 7 రూపీ 50 పైస్ అనేది పడుతుంది. ఇక యార్న్ విషయానికి వస్తే వైట్ కలర్ 110 రూపీస్ అనేది మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది. ఇక వీటన్నిటితో మీరు మాప్ స్టిక్ ని అసెంబుల్ చేయాలి అంటే మాప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనేది ఒకటి కావాలి. ఇది వచ్చేసి మీకు 8,500 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో మీకు జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇలా మీకు ఒక మాప్ స్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి పడేటటువంటి కాస్ట్ వచ్చేసి సుమారుగా 52 రూపీస్ అనేది పడుతుంది. ఇందులో కవర్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ లోకల్లో హోల్సేల్ గా దీన్ని 80 రూపీస్ కి సేల్ చేస్తే రీటైల్ షాప్ వాళ్ళు 100 రూపీస్ నుంచి 110 రూపీస్ కి ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇతరత్ర కంపెనీకి సంబంధించినటువంటి మాప్ స్టిక్ మిషన్స్ కేవలం 7,000 కి అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మాప్ స్టిక్ మెటీరియల్ కూడా నేను చెప్పిన ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. కానీ క్వాలిటీ అనేది ఉండదన్నమాట. మిషన్, యార్న్, క్లిప్, క్లాంప్, స్టిక్స్ కూడా చాలా మంచి క్వాలిటీవి ఉంటాయి. వీటి ద్వారా మీరు అసెంబుల్ చేసుకొని మీ లోకల్లో మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇక థర్డ్ బిజినెస్ విషయానికి వస్తే ధూప్ స్టిక్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ ధూప్ స్టిక్స్ ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్. దీనికి అడిషనల్ గా జిఎస్టీ, ట్రాన్స్పోర్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సుమారుగా 25,000 రూపీస్ వరకు అవుతుంది. ఇక కావలసినటువంటి రా మెటీరియల్ అనేది మీ లోకల్లోనే దొరుకుతుంది. ఉదాహరణకి కౌడంగ్ అంటే ఆవు పేడ, అలాగే రంపపు పొట్టు అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి పౌడర్ అనేది కావాల్సి వస్తుంది. ఈ మూడింటిని మిక్స్ చేసి బాగా పౌడర్ గా చేసిన తర్వాత జల్లెడ పట్టి మిషన్ లో వేస్తే మీకు ధూప్ స్టిక్ అనేది రెడీ అవుతుంది. ఈ ధూప్ స్టిక్ వచ్చేసి 0.5 ఇంచెస్ నుంచి 1.5 ఇంచెస్ వరకు ఈ మిషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. మిషన్ లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. దాని ద్వారా మీరు 1/2 ఇంచా లేకపోతే 1.5 ఇంచా అనేది ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే ప్రీమిక్స్డ్ వచ్చేసి మీకు 200 రూపీస్ కి వస్తుంది అన్నమాట. ఇండివిజువల్ గా మీకు సపరేట్ సపరేట్ గా మెటీరియల్ కావాలంటే కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇక మీకు 1 కేజీ రా మెటీరియల్ తో మీరు సుమారుగా 230
ధూప్ స్టిక్స్ ని అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అది కూడా 1.5 ఇంచెస్ అనమాట. మీ లోకల్లో ఉన్నటువంటి ప్రైజెస్ ని బేస్ చేసుకొని మీరు ప్రైజ్ అనేది సెట్ చేసుకొని ట్రాన్స్పరెంట్ కవర్ లో మీ ఓన్ బ్రాండ్ ని పెట్టి సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ బిజినెస్ విషయానికి వస్తే పౌడర్ టు లిక్విడ్ బిజినెస్ అనమాట. ఇందులో పౌడర్స్ అనేది రా మెటీరియల్ గా దొరుకుతుంది. దీని ద్వారా మీరు జస్ట్ మినరల్ వాటర్ లో ఈ పౌడర్స్ ని మిక్స్ చేసి కావాల్సినటువంటి లిక్విడ్ ని తయారు చేసి లూజ్ గా అయినా సేల్ చేయవచ్చు, బాటిల్స్ లో ప్యాకింగ్ చేసి సేల్ అన్నా చేయవచ్చు, లేదా షాప్ దగ్గరికి ఎంప్టీ బాటిల్ తో వస్తే అందులో ఫిల్ చేసి అయినా సేల్ చేయవచ్చు. సో ఇందులో ముఖ్యంగా డిష్ వాష్, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, గ్లాస్ క్లీనర్ రా మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. డిష్ వాష్ వచ్చేసి మీకు పర్ కేజీ 800 రూపీస్ అనేది ఉంటుంది. దీని ద్వారా 25 లీటర్స్ డిష్ వాష్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే హ్యాండ్ వాష్ వచ్చేసి 1 కేజీ 1000 రూపీస్ అనేది ఉంటుంది. దీని ద్వారా 32 లీటర్స్ అనేది రెడీ అవుతుంది. టాయిలెట్ క్లీనర్ వచ్చేసి 800 రూపీస్, దీని ద్వారా 32 లీటర్స్ అనేది లిక్విడ్ రెడీ అవుతుంది. బాత్రూమ్ క్లీనర్ వచ్చేసి 900 రూపీస్, దీని ద్వారా 32 లీటర్స్ ఆఫ్ బాత్రూమ్ క్లీనర్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి పర్ కేజీ 1500 రూపీస్, దీని ద్వారా 50 లీటర్స్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. ఇక గ్లాస్ క్లీనర్ వచ్చేసి మీకు పర్ లీటర్ 1600 రూపీస్ అనేది పడుతుంది. దీని ద్వారా మీకు 100 లీటర్స్ గ్లాస్ క్లీనర్ అనేది రెడీ అవుతుంది. సో వీటిల్ని మీకు కావాల్సినటువంటి బాటిల్స్లో మీ ఓన్ లేబుల్ అటాచ్మెంట్ చేసి మీ ఓన్ బ్రాండ్తో సేల్ అనేది చేసుకోవచ్చు. లేదు లిక్విడ్ని ఒక 25 లీటర్స్ మిక్స్ చేసి ఒక ట్యాంక్లో ఇన్సర్ట్ చేసి ఎంటీ బాటిల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేసి ఫిల్ చేసి ఇవ్వవచ్చు. ఇలా కాదు, రెడీమేడ్గా ప్రీమిక్స్ అంటే జస్ట్ ఒక 9 గ్రామ్స్ పౌడర్ ప్యాకెట్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి ప్రీ ఆర్డర్ అంటే బిఫోర్గా ఆర్డర్ ఇస్తే సప్లై అనేది చేస్తారు. ఈ 9 గ్రామ్స్ పౌడర్తో మీకు 250 ml లిక్విడ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా 9 గ్రామ్స్ ప్యాకెట్స్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా 1 కేజీ 5 కేజీ ప్యాకెట్స్ అనేది పర్చేస్ చేసుకొని మీ ఓన్ బ్రాండ్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన బిజినెస్ వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. ఈ కూల్ డ్రింక్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇందులో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, గోవా, లిచ్చి, యాపిల్, కోలా, జీరా సోడా ఇటువంటివన్నీ కూడా ఫ్లేవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ ద్వారా మీరు కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఫ్లేవర్స్ అనేది కావాలి. ఈ ఫ్లేవర్స్తో కూల్ డ్రింక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత పౌచెస్లో లేదా బాటిల్స్లో ఫిల్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. పౌచెస్ విషయానికి వస్తే 50 ml, 100 ml, 125, 150, 200 ml విత్ క్యాప్, వితౌట్ క్యాప్తో పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మీకు 50 ml పౌచ్ వచ్చేసి 70 paise అనేది పడుతుంది, 100 ml వచ్చేసి 110 paise అనేది పడుతుంది, 125 ml పౌచ్ వచ్చేసి 150 paise అనేది పడుతుంది, 200 ml వితౌట్ క్యాప్ వచ్చేసి మీకు 2 rupees అనేది పడుతుంది. ఇక విత్ క్యాప్ స్పౌట్ పౌచ్ వచ్చేసి మీకు 200 ml 450 paise అనేది పడుతుంది. ఇక ఫ్లేవర్స్ విషయానికి వస్తే 500 ml ఫ్లేవర్ వచ్చేసి మీకు 180 rupees అనేది పడుతుంది. ఈ 500 ml తో పాటు A+B ఫార్ములా అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 500 ml ద్వారా మీరు సుమారుగా 50 లీటర్స్ కూల్ డ్రింక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఇక కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మీరు పౌచెస్లో ఫిల్ చేయాలి అంటే పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఈ పౌచెస్లో ఫిల్ చేసుకోవడానికి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్లో మీరు కూల్ డ్రింక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మాన్యువల్గా ఫిల్ చేసే మిషన్స్ ఉంటాయి. సెమీ ఆటోమేటిక్ అంటే టైమర్ని సెట్ చేసి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే 50 ml కానీ 100 ml కానీ ఎగ్జాక్ట్గా ఫిల్ అయ్యి ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అలాగే మాన్యువల్ మిషన్లో అయితే మనకు కావాల్సినంత కూల్ డ్రింక్ ఫిల్ అవుతూ ఉంటే మనం బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఫిల్ అవుతూ ఉంటుంది. రెండిట్లో కూడా కూల్ డ్రింక్ అనేది ఫిల్ అయిన తర్వాత పౌచెస్ని సీల్ చేయాలి. ఇక ప్రతి ఒక్క మిషన్కి కూడా బాటిల్ ఫిల్ చేసుకోవాలి, క్యాపింగ్ మిషన్ కావాలి అంటే అడిషనల్ అమౌంట్ అనేది అవుతుంది. ఇది వచ్చేసి మీకు 25,000 నుంచి 30,000 మధ్యలో మీకు బాటిల్ క్యాపింగ్ మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూల్ డ్రింక్స్ని మీరు పౌచెస్లో కావచ్చు, బాటిల్స్లో కావచ్చు ఫిల్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. 50 ml కూల్ డ్రింక్ మీకు 2 rupees ఎంఆర్పి అనేది ఉంటుంది. అలాగే 100 ml వచ్చేసి మీకు 5 rupees ఎంఆర్పి అనేది ఉంటుంది. ఇక స్పౌట్ పౌచ్ విషయానికి వస్తే 200 ml వచ్చేసి
మీకు 10 రూపీస్ అనేది ఎంఆర్పి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి బిజినెస్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా 48 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, మినరల్ వాటర్. దీన్ని బాగా వేడి చేసిన తర్వాత ఇందులో షుగర్ని 8 కేజెస్ వేయాలి. మేము ఇచ్చేటటువంటి లిక్విడ్ ఫార్ములా అనేది వేయాలి. వేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత, బాగా వడగట్టిన తర్వాత మీరు పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసుకోవాలి. ఈ ఫార్ములా ఎంత క్వాంటిటీలో మిక్స్ చేయాలి, దీనికి ఇంకేమేమి యాడ్ చేయాలి, ఎక్కువ రోజులు ఉండాలంటే ఎలాగా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ మిషన్స్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కావచ్చు, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఈ బిజినెస్కి కావాల్సినటువంటి ప్యాకింగ్ కవర్స్ కావచ్చు, డిస్ప్లేస్ కావచ్చు, ఇయర్ మొత్తం కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు టాప్ 5 బిజినెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ టాప్ 5 బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే, అలాగే రా మెటీరియల్ కానీ మిషనరీస్ కానీ కావాలి అంటే, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కూల్ డ్రింక్ బిజినెస్కి మాత్రం లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది, FOS COS లైసెన్సు. ఈ లైసెన్స్ని మా ఏజెంట్ ద్వారా అప్లై చేయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టాప్ 5 బిజినెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ప్రొవైడ్ చేస్తారు. మీరు కాల్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 3 o'clock లోపల మాత్రమే కాల్ సర్వీస్ అనేది ఉంటుంది. లేదు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, దానికి మెసేజ్ చేస్తే మేమే కాల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టాప్ 5 బిజినెస్లో మీకు ఏ మెటీరియల్ కావాలన్నా మీరు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు కంపెనీ దగ్గరికి విజిట్ చేస్తే బెటర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్లో మొట్టమొదటిసారిగా మనం లాంచ్ అనేది చేస్తూ ఉన్నాము. ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ఎంత డిమాండ్ ఉందంటే, హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, శ్రీజల్ కోకోనట్ రీడిఫైన్డ్ వాటర్ని సెల్లింగ్ చేస్తూ మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, అసలు ప్యాకింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కోసం అమౌంట్ కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఉత్సాహంగా వర్క్ చేయాలి అంటే ప్రోడక్ట్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండాలి. సో అందుకనే ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా శ్రీజల్కి సంబంధించినటువంటి శాచో ప్యాకెట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు 11 గ్రామ్స్ ప్యాకెట్స్ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 12 రూపీస్ అనేది ఉంటుంది. మీకు ఒక బాక్స్లో సుమారుగా 1500 అంటే ఒక బ్యాగ్ లాగా వస్తుందన్నమాట. అందులో 1500 శాచో ప్యాకెట్స్ అనేది ఉంటాయన్నమాట. అందులో మీకు ప్రతి ఒక్క ప్యాకెట్ విడివిడిగా అంటే మీరు షాప్స్కి సులభంగా వేయడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుగుణంగా ఒక కవర్లో స్ట్రాంగ్ కవర్ అనమాట ఇందులో ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సుమారుగా
100 అనేది ఉంటాయి అన్నమాట ఒక ప్యాకెట్ లో సో ఈ విధంగా ఒక స్వరంలో మీకు 10 సచో ప్యాకెట్స్ అనేది ఉండడం జరుగుతాయి ఈ విధంగా చాలా అట్రాక్షన్ గా ప్యాకింగ్ అనేది ఉంటుంది ఒకసారి చూడండి స్ట్రీజెల్ సంబంధించినటువంటి 11 గ్రామ్స్ సచో ప్యాకెట్ అన్నమాట ఇందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు నో ప్రిజర్వేటివ్స్ ఫ్లేవర్ కలర్స్ అనేసి చూడండి ప్యూర్ స్ట్రీజెల్ సచో ప్యాకెట్స్ అన్నమాట ఈ విధంగా మీకు ఒక్కొక్క సరానికి 10 అనేది ఉంటాయి ఇలాంటివి మీకు ఒక ప్యాకెట్ లో అంటే ఇటువంటి ప్యాకెట్ లో 10 అనేది ఉంటాయి అన్నమాట ఇటువంటి 10 సరమ్స్ ఇందులో 10 అనేది ఉంటాయి అంటే 100 సచో ప్యాకెట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఇలాంటివి మీకు సుమారుగా 15 ప్యాకెట్స్ అనేది ఒక బ్యాగ్ లో ఉంటాయి అంటే ఒక బ్యాగ్ లో మీకు సుమారుగా 1500 సచో ప్యాకెట్స్ అనేది ఉంటాయి సో దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 12 రూపాయస్ అనేది ఉంటుంది డీలర్ గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మండల్ వైస్ గా మీరు సుమారుగా 2 బాక్సెస్ నుంచి 5 బాక్సెస్ అనేది పర్చేస్ చేసుకోవాలి టోటల్ డిస్ట్రిక్ట్ వైడ్ గా మీరు డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే సుమారుగా 12 బాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి డీలర్ ప్రైస్ వచ్చేసి 12750 రూపాయస్ అనేది పడుతుందన్నమాట సో ఈ విధంగా మీరు మండల్ వైస్ అయితే 2 బాక్సెస్ డిస్ట్రిక్ట్ వైడ్ అయితే 12 బాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి కొంతమంది ఆల్్రెడీ డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా స్టాక్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది జస్ట్ విత్ ఇన్ 5 డేస్ లోపల వాళ్ళకి స్టాక్ అంతా పంపించడం జరుగుతుంది సో ప్రొడక్ట్ ఎలా ఉంటది ఏంటి అనే దాని కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఒక ప్యాకెట్ ని ఓపెన్ చేసి జస్ట్ వాటర్ ని మిక్స్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది 200 ml గ్లాస్ అన్నమాట జనరల్ గా మన శ్రీజల్ వాటర్ వచ్చేసి సుమారుగా 240 ml వరకు వాటర్ అనేది మిక్స్ చేయవచ్చు జస్ట్ ఈ ప్యాకెట్ ని తీసుకొని మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత జస్ట్ వాటర్ లో ఇలా వేయాలి సో ఇలా శ్రీజల్ ప్యాకెట్ ని కట్ చేసిన తర్వాత మనం గ్లాస్ లో ఈ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ ని మనం వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత జస్ట్ వాటర్ ని మిక్స్ చేయాలి 240 ml మిక్స్ చేయాలి కానీ ఇక్కడ మనకి 200 ml గ్లాస్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇలా మిక్స్ అనేది చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఇది బయట తీసుకొని వచ్చినటువంటి కోకోనట్ వాటర్ అన్నమాట ఇది శ్రీజల్ కి సంబంధించినటువంటి రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్ ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ ని ఇక్కడ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు అలాగే కలర్ లేదు టేస్ట్ పరంగా కూడా తీసుకున్నా కూడా చాలా టేస్టింగ్ అనేది ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కోకోనట్ వాటర్ ని మనం కూలింగ్ పెట్టి తాగకూడదు కానీ ఈ వాటర్ ని మనం విత్ కూలింగ్ తో అనేది డ్రింక్ చేయవచ్చు అలాగే హోటల్ లో గాని స్కూల్స్ లో గాని కాలేజెస్ లో గాని ట్రావెలింగ్ అప్పుడు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడి నుంచైనా గాని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్స్ ని మనం క్యారీయింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ శ్రీజల్ వాటర్ ని డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నారు అంటే ఎనర్జీ కోసం ఈ వాటర్ ని డ్రింక్ చేయవచ్చు అని ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో నేను కంప్లీట్ గా డాక్టర్స్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా మిక్స్ చేయాలి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు డీలర్షిప్ అనేది తీసుకొని మంత్లీ మినిమం 1 lakh రూపీస్ నుంచి 2 lakh రూపీస్ ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు చాలామంది సార్ ఈ వీడియో చేస్తున్నారు మీరు ఈ బిజినెస్ చేయట్లేదు అని అంటూ ఉంటారు సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అయితే నాతో కలిసి రండి ఎగ్జాక్ట్గా 6 months లోపల మీకు ఎర్నింగ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ ప్యూర్ వాటర్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు మండల్ వైజ్గా అయితే ఇది వరకు చెప్పినట్టుగా 2 boxes నుంచి 5 boxes పర్చేస్ చేసుకోవాలి అలాగే డిస్ట్రిక్ట్ వైడ్గా అయితే మాత్రం కంపల్సరీ 12 box నుంచి 20 boxes అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి సో బిజినెస్ అనేది మీరు బాగా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ మండల్ వైజ్గా కానీ మీరు పర్చేజ్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రైజెస్లో కూడా వేరియేషన్ అనేది ఉంటాయి కానీ మొత్తం ప్రైస్ అనేది బయటికి డిస్క్లోజ్ చేయడం అనేది కుదరదు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా ఈ సచో ప్యాకెట్స్ అనేది సేల్ చేయవచ్చు అలాగే రీటైల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ అంతేకాకుండా మీ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చెప్తే ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు కూడా మెన్షన్ అనేది చేస్తారు
మీరు డీలర్షిప్ తీసుకున్న తర్వాత మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని షాప్స్కి కూడా మీరు ప్రొవైడ్ చేయవచ్చు. అలాగే కూల్ డ్రింక్ షాప్లో కూడా మీరు ఈ సాచో ప్యాకెట్స్ని అనేది ఒక్కసారి శాంపుల్ ప్యాకెట్స్ అంటే సపోజ్ ఒక 50 ప్యాకెట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ అవి అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు స్టాక్ని ప్రొవైడ్ చేయడమే. సో ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రీజల్ వాటర్ని మిస్ కారు. ఇది 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి రిటైర్డ్ పర్సన్స్ కూడా ఈ వాటర్ని డ్రింక్ అనేది చేయవచ్చు. ఇది ప్యూర్ న్యాచురల్గా తయారైనటువంటి శ్రీజల్ అన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు, కలర్స్ యూజ్ చేయలేదు, ఎటువంటి ఫ్లేవర్స్ అనేది యూజ్ చేయలేదు. సో ఈ ప్యాకెట్స్ అనేది మీకు కంప్లీట్గా ఇందులో సుమారుగా 100 అనేది ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ఒక బ్యాగ్లో సుమారుగా 1500 అనేది వస్తాయన్నమాట. దీని లైఫ్ వచ్చేసి షెల్ లైఫ్ సుమారుగా 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు షెల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైతే డ్రింక్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు జస్ట్ ఇందాక చెప్పిన విధంగా ఈ ప్యాకెట్ని కట్ చేసి జస్ట్ వాటర్లో మినరల్ వాటర్లో మిక్స్ చేసి మనం డ్రింక్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ శ్రీజల్ వాటర్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మాత్రమే మీకు కాల్స్ అటెంప్ట్ చేసి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్రూప్లో జాయిన్ అయితే కనుక టోటల్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing.